ఓకే నమస్కారం సైకాలజిస్ట్ అక్కిన శెట్టి రాంబాబు మరి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్ టిప్స్ మెమరీ టెక్నిక్స్ లో భాగంగానే మరి తరువాత సిరీస్ ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే మరి ఈ యొక్క స్టడీ లో మరి మంచి చాలా చురుగ్గా ఉండాలంటే మనం ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు మనకి ఈ రోజు తెలుసుకోబోతున్నాం బ్రేక్‌ఫాస్ట్ అనేటువంటిది ఎప్పుడైనా సరే మెదడుని బాగా చురుగ్గా ఉంచుతూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు కాలేజీకి వెళ్ళేటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి టైంలో హడావిడిగా వెళుతూ అమ్మ నాన్న వాళ్ళు ఎంతో బతిమాలుతున్నా సరే తినకుండా హరిబరిగా కాలేజీకి పరిగెడుతూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్ కనుక తీసుకోకపోతే మన యొక్క శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి తగ్గిపోవడం వల్ల ఎంత మంచి అంశాన్నైనా సరే మనం వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటాం రాత్రి ఎప్పుడో మనం భోంచేసి ఉంటాం ఈ రాత్రి అంతా కూడా గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి మన శరీరంలో తగ్గడం వల్ల బ్రెయిన్కి అందాల్సినటువంటి ఆక్సిజన్ కూడా మరి సరిగా అందకపోవడంతో తలపోటు కానీ లేకపోతే చికాకు కానీ అన్ఈజీగా కానీ క్లాస్ రూమ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి ఏకాగ్రతను మెరుగుపరుస్తూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా చదివితే ఏకాగ్రత అనేటువంటి కుదరదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏదో ఒకటి ఆ ఉదయాన్ని ఒక ఈజీగా అరిగేటువంటి ఒక తీసుకోవడం ఒక పదార్థాన్ని లేదా ఏ ఒక బిస్కెట్ కానీ లేకపోతే ఒక ఫ్రూట్స్ కానీ అనేకమైన ఏదో ఒక పదార్థంతో మరి మనం తీసుకుని వెళ్ళటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతేకాకుండా మరి 45 నిమిషాల సేపు నిర్విరామంగా చదివిన తర్వాత మనకు జనరల్గా 40 నిమిషాలు కానీ 45 నిమిషాలు కానీ మన యొక్క పీరియడ్లో కేటాయిస్తూ ఉంటారు మన అటెన్షన్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ కూడా అంతకంటే ఎక్కువగా మనం స్పెండ్ చేయలేకపోతూ జనరల్గా సాధారణమైనటువంటి వ్యక్తులు ఆ విధంగా చేస్తూ ఉంటారు మరి 5 లేక 10 నిమిషాలు అనేటువంటివి ఖచ్చితంగా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటే మీ బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యేటువంటి విధానాలు బాగా ఉంటూ ఉంటాయి నిర్విరామంగా చదవటం వల్ల మెమరీ అనేటువంటిది స్టోరేజ్ అనేటువంటి శక్తి సన్నగిల్లకుండా మధ్యలో మనం ఏం చేయాలంటే కంటిన్యూగా చదువుతున్నప్పుడు ఒకసారి దూరంగా చూడటం కానీ లేకపోతే అంటే మనం చదివేటువంటి మెటీరియల్ నుంచి మన యొక్క దృష్టిని కొద్దిగా మరల్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఆ టైంలో ఎప్పుడైతే దూరంగా ఉండేటువంటి దృశ్యాలను చూడటం కానీ కిటికీలో నుంచి బయట ఎక్కడో ఉండేటువంటి దృశ్యాలను చూడటం ద్వారా కానీ ఒక మైండ్కి ఒక రిలాక్సేషన్ అనేటువంటి చదువుతూ ఉంటుంది అప్పటిదాకా చదివినటువంటి విషయాల్ని రీకాల్స్ చేస్తూ అంటే ఏం చదివాం మనం ఎంతవరకు గుర్తున్నాయి అనేటువంటిది ఆ సమయంలో కనుక మనం చదువుతున్నట్లయితే ఆ రేఖా చేస్తున్నట్లయితే మన యొక్క బ్రెయిన్లో చక్కటి రిజిస్ట్రేషన్ అటువంటిది జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం చదివేటప్పుడు కూడా పరీక్షలు అంటే సానుకూల దృక్పథంతో ఉండాలి మనం ఎప్పుడూ కూడా చాలామందికి అసలు పరీక్షలు అంటేనే అదేదో పెద్ద బరువుగాను బాధగాను చాలా కష్టంగాను ఫీల్ అవుతూ ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అలా ఉండకూడదు లక్ష్యం లేనటువంటి చదువు కళ్ళెం లేని గుర్రం పరుగు లాంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక గోల్ లేకుండా మనం ఎందుకు చదువుతున్నాం ఎలా చదవాలి ఏ విధంగా మన యొక్క డైరెక్షన్స్ ఉండాలి ఇవన్నీ లేకుండా ఏదో గుడ్డిగా చదువుతూ ఉంటే మనం మనకేమైనా కళ్ళు లేనటువంటి గుర్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది ఒక గోల్ అనేటువంటిది లేకుండా ఉంటుంది కాబట్టి లక్ష్యంతో చదవాలి మనం అంతేకాకుండా చూడండి మరి విద్యా విధానంలో పరీక్షలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి వీటి పట్ల మనం సానుకూల దృక్పథం అలవాటు చేసుకుని సమాయత్తం కావడం వల్ల మన ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం అసలు ఈ చదువు ఎందుకు చదువుతున్నాం ఏ విధంగా చదవాలి ఎలా చదవాలి దాంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకునే కొద్దీ కూడా ఒక ఆనందాన్ని పొందేటువంటి తత్వాన్ని కనుక మనం డెవలప్ చేసుకున్నట్లయితే చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడమే కాకుండా మీలో ఆ ఉత్సాహంగా కూడా ఉంటుంది పుస్తకం తీసి చదివేటప్పటికి అవన్నీ కూడా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మరి ఆ విధంగా మనం చేస్తూ ఉండేటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు తర్వాత కనుక చూసినట్లయితే తోటి విద్యార్థులు స్నేహితులు కొన్ని అప్రధానమైనటువంటి విషయాలు ప్రస్తావించి లేనిపోని విషయాలన్నీ మాట్లాడుతూ నీలో భయాన్ని కలగజేస్తూ ఉంటారు ఆందోళనను కలగజేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళని మీరు చాలా అవాయిడ్ చేయాలి వాటిని టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ నిజంగా మీకు ఏదైనా అపోహలు ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో కాదు కావాల్సింది మీ టీచర్స్ని మీ తల్లిదండ్రులతోటే ఎక్కువ షేర్ చేసుకుంటూ వారి సహకారాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఆలోచించవద్దు అర్థం చేసుకుంటూ చదవండి చదివింది ఏదో గుడ్డిగా బట్టి పట్టడం కాదు ఇవాళకి ఏదో ఈ పని అయిపోవాలనేటువంటిది కాదు అది అర్థం చేసుకుంటూ చదవటం వల్ల మీకు చాలా ఉపయోగం బట్టి పట్టడం చేశారో మొత్తం ఒకేసారి మర్చిపోయే ప్రమాదం ఉంటూ ఉంటుంది బట్టి పట్టేటువంటి ప్రక్రియ బైహార్ట్ అనేటువంటిది ఎప్పటికైనా సరే మీ మెమరీ చాలా ఇది ఒక స్ట్రగుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అంతేగాని అది బాగా బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యే అవకాశం ఏ బైహార్ట్కి కూడా ఉండదు అందుకనే బైహార్ట్ అనేటువంటిది ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే కానీ మీరు లాంగ్ టర్మ్లో దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మీలో మంచి డిఫరెన్స్ అనేటువంటిది టెస్ట్ రీటెస్ట్ టెక్నిక్ పెట్టుకోండి అవసరమైతే ప్రతి పాఠ్యాంశం చదివిన తర్వాత అసలు మీకు ఎంతవరకు గుర్తుంది అనేటువంటిది మిమ్మల్ని మీరే టెస్ట్ రీటెస్ట్
ప్రతి దాన్ని కూడా మీరు కనుక అనుసరిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటూ ఉంటుంది. మీరు ఏది చదివినా సరే మిమ్మల్ని మీరే అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ టెక్నిక్ అంటూ ఉంటారు కూడా, ఆ విధంగా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత కనుక గమనించినట్లయితే మరి నిర్విరామంగా చదవటం వల్ల ఎప్పుడైనా సరే ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూస్గా చదివే అక్కర్లా, అనుకూలమైనటువంటి రిలాక్సేషన్తో కూడినటువంటి చదువు మాత్రం కొనసాగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సరే మీరు 24 గంటలు ఎక్కడే కూర్చుంటారని లేవని ఎంతసేపు కూర్చున్నారనేది ఇంపార్టెంట్ కాదు. మీరు అందులో ఎంత ఆ రిలాక్సేషన్ అనుభవిస్తూ రీకాల్ రిపిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ మీరు ముందుకెళ్తారనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మీ ఆన్సర్ని మీ మిత్రులతో కలిసి ప్రాక్టీస్ చేయండి. అవసరమైతే మీరు చదువుకున్నటువంటి విషయాన్ని చక్కగా మీకు ఎంతవరకు గుర్తుంది, మీ యొక్క గ్రూప్ స్టడీస్లో ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా చేసుకోవడం వల్ల మీకు ఇంకా మరింత బాగా గుర్తుంటూ ఉంటుంది. చదివే సమయంలోనే నేర్చుకున్న విషయాన్ని పరీక్షల్లో రాస్తున్నట్లు ఊహించి, రాస్తున్నట్లు ఊహిస్తూ మీరు చేయటం వల్ల అసలు పరీక్షలు భయం వెంటనే పోతూ ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్ ఫోబియా ఉంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చదివేటప్పుడు నేను ఆ చదివిన ఆన్సర్ని ఆ కొద్ది విరామ సమయంలో మీరు ఎప్పుడైతే ఆ రిహార్సల్స్ టైంలో కానీ కొద్దిగా తీసుకోమన్నాం కదా, టైం అనేటువంటి మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో రాస్తున్నట్లుగాను, అంతమందిలో మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు కూర్చుని రాస్తున్నట్లు విజువలైజ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఎగ్జామ్ టైం అనేటువంటిది కూడా మీరు దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా స్టడీ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టడీ ప్లాన్ విషయానికి వచ్చేటప్పటికి స్టడీ ప్లానింగ్ వేసుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇప్పుడు కూడా బాగా వచ్చినవి రానివి నాకు నచ్చినవి నచ్చనివిగా విభజించుకుని ప్లాన్ చేయాలి. మోడల్ ప్రశ్నపత్రాలను ఆన్సర్ చేయడం, పాత పరీక్షా పేపర్స్ని సేకరించడం స్టడీ ప్లాన్కు చాలా ఉపయోగం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ స్టడీ ప్లానింగ్ని మీ శ్రేయోభిష్ల అసలు అందరితో కూడా, మీ ఫ్రెండ్స్ కానీ మీ మిత్రులందరితో కూడా డిస్కస్ చేయండి. అవసరమైతే వారి సలహాలను కూడా ప్లానింగ్లోకి చేర్చుకోండి. కాన్సెప్ట్కి సంబంధించి ఒక జాబితా తయారు చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్ ఆధారంగా కూడా చదివిన దాన్ని మొత్తం రీకాల్ చేయడానికి ప్రయత్నించండి. ఒకే టాపిక్ని కంటిన్యూగా చదవడం కన్నా అదే సమయంలో 2-3 సబ్జెక్టులను ప్లాన్ చేసుకుని చదవడం అనేటువంటిది మెదడుకి స్ట్రెయిన్ తగ్గుద్ది. చాలా ఇంపార్టెంట్ ఇది. మీ మెదడుకి స్ట్రెయిన్ తగ్గించుకునేటువంటి విధానాలను కూడా మనం చేయాలి. మరి మైండ్ అంతే, దీంతే కాకుండా మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి, మన మైండ్ ఇంప్రూవ్ పవర్ని ఆ శక్తిని ఎలా పెంచుకోవాలనేటువంటిది మరొక ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.